एसैया प्रेमा ना एसैया प्रेमा मधुरमैनदि मरपुरानिदि साथी लेनिदि सजीवमैनदि एसैया प्रेम तपलो अट्नम्मा एसैया प्रेमा ना एसैया प्रेमा मधुरमैनदि मरपुरानिदि साथी लेनिदि सजीवमैनदि एसैया प्रेमा తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్యా ప్రేమ ఏసయ్యా ప్రేమ మరపురానిది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్యా ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ఏని ప్రేమ ఇది ఏసయ్యా ప్రేమ ఏసయ్యా ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్యా ప్రేమ ఏసయ్యా ప్రేమ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనం మరొక సందేశాన్ని మరి తెలుసుకోవడానికి మీరు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైనా మరి దేవుని అంగీకరించిన మనము లోకంలో మరి జీవిస్తూ ఉన్న మనము దేవుని కోసం జీవిస్తున్న మనము లోకంలో మరి దేవుని కోసమైన ప్రత్యేక జీవితం జీవిస్తూ మరి దేవుని కోసం ఎదురు చూస్తూ ప్రభు ఒక దినాన వస్తారు మనల్ని తీసుకుని వెళ్తారు అని ఒక నిరీక్షణతో మరి క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలకు మరి మనకు మరి ఎంతగానో మరి దేవుడే మనకి నిరీక్షణ, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకి ఆధారం, దేవుడే మనకి అన్ని విధాలు మనకు టీచ్ చేసేటువంటి గొప్ప టీచర్గా ఉన్నారు. మరి కనుక ఇలాగ మనకి అనుదిన జీవితంలో దేవునికి ఇష్టలముగా ప్రియులముగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మరి ఏ తప్పు ఏ దోషము ఏ పాపము ఏ లోపము లేకుండా మనల్ని మనం సరిచేసుకుంటూ దేవునికి ఇష్టలముగా ప్రియులముగా మనం జీవించాలి అంటే మరి కేవలము మనం పరిశుద్ధపరచబడుతూ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా
దేవుని వాక్యంలో వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన చిత్తానుసారముగా ఆయన ఇష్టానుసారముగా ఈ లోకంలో మనల్ని సృష్టించారు మరి రక్షించారు ప్రాణం ఇచ్చి అని అంటే ఆయనకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మాత్రమే మనం ఈ లోకంలో జీవించాలని మనం తెలుసుకోవాలి కనుక అలాగ దేవునితో మరి ఇంటిమసీ సంబంధం కలిగి ఉండాలంటే ఒకే ఒకటి వేదిక ఏంటంటే ప్రార్థన అందుకే మనం కొన్ని వారాలుగా ప్రార్థన మీద మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ప్రార్థన 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 ప్రభుతో మనం సంబంధం కలిగి ఉండేలాగా చేస్తుంది ప్రార్థన మన జీవితాల్లో మనం ఏది తప్పులు చేస్తున్నామో మరి ఎలా ముందుకు వెళ్ళాలో కూడా మన దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు ముఖ్యంగా మన ప్రియునితో సంబంధం మన ప్రియుని కలుసుకోవడం ఆయనతో మరి కొంత సమయం గడపటం ఆయన మనల్ని ఎలా ఉండమంటున్నారో మనం తెలుసుకోవడం ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఒక క్రైస్తవుడిగా క్రీస్తు బిడ్డగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి ప్రార్థన మనకు ఆయుపట్టు మరి ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు మరి కనుక మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ప్రార్థన ఒకటే ఆయుధం అన్నమాట కనుక దేవుని సన్నిధికి వెళ్ళి పాపం చేసినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళలేము నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే పాపం చేస్తున్నావు అని అర్థం మరి ప్రార్థన చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా పాపం చేయలేవు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క నడిపింపు నీలో ఉంటుంది కనుక దేవునికి ఇష్టమైన రీతిగా ప్రియమైన రీతిగా పరిశుద్ధమైన రీతిగా జీవించడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రియమైనటువంటి వాళ్ళారు అందుకే మనం ప్రార్థన గురించి కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ కూడా మరి అంతేకాదు భక్తులైన వారికి ఏ విధంగా ప్రార్థించారు మన ముందు మన పితరులు ఎలాగ ప్రార్థించి గొప్ప గొప్ప విజయాలు విక్టరీస్ పొందారు ఎలాగ సాతాన్ని జయించారు ఎలాగ మరి ముందుకు వెళ్ళారు ప్రార్థన వల్ల ఏ విధంగా పొందుకున్నారు అవన్నీ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ కూడా ఒక భక్తుడి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం మనం ఇక్కడ చూసినట్టే యోనా గ్రంథాన్ని మనం చూసినట్టే యోనా అనేటువంటి ఒక ప్రవక్త అయిన బైబిల్లో మరి పెద్ద ప్రవక్తలు ఉన్నారు చిన్న ప్రవక్తలు ఉన్నారు ఈ యోనా గారు చిన్న ప్రవక్త ఈ చిన్న ప్రవక్త గారు ఏం చేస్తున్నారంటే ప్రవక్త అంటే ఏంటంటే దేవుని యొక్క మాటను మోసుకుని వచ్చి ప్రజలకు తెలియజేసేవాడు దైవ సేవకుడు ప్రవక్త కూడా అంటే దేవుని మాట దేవుడు ఏం చెప్తున్నాడు మరి చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే చాలా స్పష్టంగా ఉంది చూడండి యోనా గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అంటే ప్రవక్తలకి యెహోవా దేవుడు మరి ఆ దినాన ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చేవాడు ఇలాగ తెలియజేసేవారు అంటే కొన్ని దేవుడు యెహోవా దేవుడు ప్రజల గురించి ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు మరి ఏ ప్రాంతం మీదకి దీవెన రాబోతుంది ఏ ప్రాంతం మీదకి శాపం రాబోతుంది ఎవరికి ఏ విధంగా అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చక్క ప్రవక్తలకు తెలియజేసేవారన్నమాట అలాగే ఈ చిన్న ప్రవక్త అయినటువంటి యోనా గారికి కూడా మరి దేవుడు తెలియజేశారు 1వ వచనం చూస్తే చూడండి యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడని యోనాకు ప్రత్యక్షమై ఇలాగా చెప్పింది ఏమని చెప్తుందో చూడండి ఇలాగ సెలవిచ్చెను నినవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణంనకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు అంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి దేవుడు ఆ పట్టణం నినవే పట్టణం యొక్క పాపము దుర్గ నాకు చాలా నా దృష్టికి చాలా బాధ కలిగిస్తా ఉంది కాబట్టి ఘోరమాయను నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినవే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి వస్తుందని చెప్పి ప్రకటించు యోనా అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నారు తెలియజేసినప్పుడు ఏం చేయాలి యోనా గారు వెళ్ళాలి కదా చెప్పాలి కదా దేవుడే మహాదేవుడు యెహోవా దేవుడే ప్రత్యక్షమై ఇలా చెప్పు అని అంటున్నప్పుడు వెళ్ళి చెప్పాలా లేదా చెప్పట్లే ఇక్కడ మన యోనా గారు చెప్పకుండా ఏం చేస్తున్నారంటే చూడండి ఎంత అంటే వెళ్ళకోకుండా నేనేమీ మహాపట్టణంకు పోయి దాని అని చెప్పు అని చెప్పినప్పుడు వెళ్ళకుండా అక్కడ ఏం చేశాడు చూడండి తర్షీష్కు ఎప్పటికి పోయి తర్షిష్నప్పు ఒక ఓడను చూచి ప్రయాణమున కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షిష్నకు పోవుటకు ఓడ ఎక్కాను అదేంటి దేవుడు నినవే పట్టణానికి వెళ్ళమంటే ఈయన తర్షిష్కి వెళ్తున్నా అంటే ప్రేమినేటి వాళ్ళరా దేవుని సేవకులారా దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే చెయ్యాలి చాలాసార్లు దేవుని సేవకులు దేవుడు చెప్తే దేవుడు మాట వినకుండా వీళ్ళ సొంత ఇష్టం
సొంత ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటారన్నమాట. దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు, నష్టమే జరుగుద్ది. ప్రజలకు నష్టం జరుగుద్ది, నీకు నష్టం జరుగుద్ది. దేవుడు బాధపడతాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? ఒక దైవ సేవకుడిగా, ఒక ప్రవక్తగా. ప్రజలు పాపంలో ఉన్నారు, ఇదిగో ఈ స్థితిలో ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి నిన్ను ఒక మీడియేటర్కి, ఒక మధ్యవర్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ దేవుని సేవకుడు అంటే, ఒక ప్రవక్త అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. అది అన్నిటికంటే ముఖ్యమైన జాబ్, అని అది అన్నిటికంటే ప్రధానమైనటువంటి పని. ఎందుకంటే ఒక వ్యక్తిని నరకము నుండి పరలోకమును దాటించుట, ఎంత ఒకవేళ నువ్వు రాజువైనా పేదవైనా ఒక దినాన మరణించవలసిందే. అయితే 70 సంవత్సరములు దానిని ఆయుష్, 70 సంవత్సరములు అధిక బలం ఉన్నాయే, 80 సంవత్సరములు ఆ తర్వాత వెళ్ళిపోవలసిందే. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే నిర్ణయించుకోవాలి. అయితే పరలోకం లేపుతున్నారు. ఎవరు పరలోకరాజు? ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు రక్తంలో కడుగుబడతారో, వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏ మంచి కార్యాల వల్ల కానీ, ఏ నీతి వల్ల కానీ మన నీతి యావత్తు మురికి గుడ్డలో ఉండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ నీతి కార్యాలు, మంచి కార్యాలు, మంచి వల్ల మనం పరలోక రాజ్యము చేరము. యేసు రక్తములో కడుగుబట్ట వల్ల మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే పాపము కోసం సిలువలో ప్రాణం పెట్టారు. మన పాపము ఆయన మీద వేసుకుని ఆ శిక్ష ఆయన భరించి మనకి విడుదల, విమోచన ఇచ్చారు. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో ఈ సిలువ కార్యాన్ని, వారి జీవితాల్లో మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించే అధికారము, హక్కు కలిగి ఉంటారు. అంతేకాని లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకంటే మన పాపం వల్ల వచ్చే శిక్ష మరణము, ఇది రెండవ మరణం అని ప్రకటన 2:8 చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని వాక్యం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను అగ్ని గంధకములో, మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణము. మొదటి మరణం అందరం మరణిస్తాం, అందాక చెప్పే కదా. ఇది రెండవ మరణము, దీనికి అంతం లేదు. అది ఎటర్నల్, పరలోక రాజ్యం. ఇదైనా సరే నిరంతరం, ఏదైనా మనం ఇక్కడే నిర్ణయించుకోవాలి. అటువంటి గొప్ప సమాచారం చెప్పటానికి దేవుడు ఇక్కడ కార్యం చేసి, యెహోవాదేవ కుమారుడు పంపించి, యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ కార్యం చేసి, మరి ఇక్కడ కంప్లీట్ చేసి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆయన పరలోక రాజ్యం వెళ్ళారు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నారు అంటున్నారు. ఎవరు మళ్ళీ ఎలా వెళ్ళారో అలాగే వస్తానంటున్నారు. అందుకే మనం వెయిట్ చేస్తున్నాం, చూస్తున్నాం ప్రభు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తీసుకెళ్తారా మనల్ని. లేకపోతే చనిపోయినా మనం దేవుని రాజ్యంలో ఉంటాం, ఒక నిరీక్షణ దేవునితో. కనుక ప్రేమేంటే వాళ్ళ అంత గొప్ప బాధ్యత నీకు అప్పచెప్తే ఇక్కడ దాన్ని చాలా తక్కువగా తీసుకుని, అంటే తేలికగా తీసుకుని, దేవుడు చెప్పిన మాట వినకోకుండా యోనా గారు నేనేమేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోయి, ఇక వాడెక్కేసి చక్కగా వెళ్ళిపోయి ఆయన పడుకుని హ్యాపీగా నిద్రపోతున్నాడు అంట. మళ్ళీ అంటే ఏంటి, ఎంత శ్రద్ధ లేనితనం, దేవుని మాట అంటే అంత నిర్లక్ష్య స్వభావం. ఆ దేవుడేం ప్రేమ గలవాడేలే, వాళ్ళని ఎలాగో మార్చుకుంటాడు. అయితే నువ్వెందుకు, నిన్నెందుకు పంపించాడు, నిన్ను ఎలా రక్షించాడు? కనుక ఈ యొక్క దైవ సేవకులారా, దేవుని యొక్క మాట, దేవుడు ఏం చెప్తారో అదే చేయాలి. భక్సింగ్ బ్రదర్ భక్సింగ్ గారు కూడా అంతే. ఆయన మరి ఒక సిక్కు మతస్థులై ఉండి మరి యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడు అని తెలుసుకుని చక్కగా మరి ఒక మంచి ఇంజనీర్గా చదివి ఆయన మంచి పదవిలో, మంచి ఉద్యోగంలో ఉంటున్నప్పుడు ప్రభు ఆయన పిలిచినప్పుడు, ప్రభు ఆయన పిలిచి ఆయనకి లోబడి తిరిగి మన ఇండియాకి వచ్చినప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఆ ప్రభువుని వదిలిపెడితేనే మా ఇంటికి రా అన్నారంట. ఆ ప్రభువుని వదిలిపెడితే, ఆ ప్రభు ఆ దేవుడు ఎవరు, ఆయన్ని వదిలిపెడితే, మన దేవుడు కాదు ఆయన, దేవుని వదిలిపెడితేనే మా ఇంటికి రా, ఇదిగో నీకు ఇంత బంగారం అని చెప్పేసి పెద్ద పెట్టి విప్పి బంగారం చూపించారంట. ఆయనకు వచ్చే ఆస్తులన్నీ చూపించారంట. కుటుంబ సభ్యులందరూ ఇంటికి వచ్చేసేసి, ఎన్ని కావాలో నీకు ఆ దేవుడే కావాలో నువ్వు తేల్చుకో అని చెప్పన్నప్పుడు, నేను ఊపిరి పీల్చుకోకుండా ఎలా ఉండలేను, అలాగే నా దేవుడు లేకుండా కూడా నేను ఉండలేను అని చెప్పేసి ఆయన చెప్పారంట. అప్పుడు స్టేషన్లో ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులంతా వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడు. కానీ ప్రభు ఉన్నారు ఆయనతో పాటు. ఆయన పిలిచారు, ఆయన పిలిచారు కాబట్టి ఆయనకి లోబడ్డారు.
ఆయన చెప్పింది చేశారు. మరి ఇవాళ దినాన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ఇతర దేశముల్లో కూడా 1600 సంఘాలు కట్టారు ఆయన. ఒక్క బిడ్డ బ్రదర్ భగత్ సింగ్ సిక్కు మతస్థుడు ప్రభువుని తెలుసుకుని కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా మన దేవుడు ఏం చెప్తే ఆయన అంటే ఒక రోజున పడుకున్నారంట. పడుకుని ఆ పగలంతా అలసిపోయి ట్రాక్స్ కరపత్రికలు పంచి వచ్చి అది ఇది దేవుని పని చేసి వచ్చి పడుకున్నారంట. పడుకుంటే 4 గంటలకు లేపారంట ప్రభు. 4 గంటలకు లేపు రైల్వే స్టేషన్కి వెళ్ళు అన్నారు. ఇప్పుడేంటి ప్రభు రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎవరు ఉంటారు ప్రభు అంటే నువ్వు వెళ్ళు వెళ్ళమన్నాను కదా అని. అంటే దేవుడు చెప్పింది చేయాలి అనడానికి నేను చెప్తున్నాను. అప్పుడు వెళ్ళారంట. వెళ్తే ఒక ఆయన ఆ పరిగెట్టుకుంటూ వస్తున్నారంట ఆ రైలు పట్టాల కింద పడిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి. అప్పుడు బ్రదర్ ఆగండి ఆగండి పడిపో మీరు మీరేం చనిపోకర్లా మీ కొరకు ప్రభు చనిపోయారు. నీ బాధలు తీర్చగల ఒక వ్యక్తి ఉన్నారు ఒక ప్రభు ఉన్నారు ఒక దేవుడు ఉన్నారు కనుక మీరు చనిపోకర్లా బ్రదర్ అని చెప్పేసి ఆయన్ని ధైర్యపరిచి ఓదార్చి ప్రభులకు నడిపించే ఆయన మంచి విశ్వాసే మంచి దైవ సేవకుడు అయ్యాడు. దేవుడు ఏం చెప్తే మనం చేయాలి. దేవుని ప్రతినిధులు మనం దేవుని సేవకులు పరిచారకులు. అంతేగాని యోనా గారు చూడండి దేవుడు అక్కడికి వెళ్ళి మరి ఆ నేనేమే పట్టణం పాడైపోద్ది వాళ్ళంతా వాళ్ళ పాపం చాలా విపరీతంగా ఉంది నా దృష్టికి కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకి వాళ్ళు మార్చుకుంటారంటే ఆయన వెళ్ళకుండా ఆయన ఇష్టానుసారంగా ఇక్కడికి తర్షీష్కు బయలుదేరి వెళ్ళవే కాకుండా చక్కగా ఓడ అడుగు బాగా చక్క పడుకొని నిద్రపోతున్నారు. అంతేకాదు అక్కడ ఏమొచ్చింది మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ అయినప్పటికీ దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. వచ్చినప్పుడు దేవుని వాక్కు యోనాకు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా మరి తను లక్ష్య పెట్టలేదు అది దాన్ని తీసివేస్తా సొంత ఇష్ట ప్రకారం వెళ్తా ఉన్నాడు. దేవుని సేవకుడు మరి దేవుని మాటకు లోబడకుండా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు మరి తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. అలా చేసినప్పుడు తను చాలా నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు అని పారిపోతున్నాడు. అంతేకాదు తన గురించి మాత్రం చాలా గొప్పగా వాళ్ళందరూ తుఫాను వచ్చినప్పుడు బాబు నువ్వు ఎవరివయ్యా ఏంటి ఇంత తుఫాన్ అంతా కూడా మరి గలివిలు జరుగుతా అంటే మరి వాడంతా మరి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంటే నువ్వేంటి ఏమి బాధ్యత లేకుండా చింత లేకుండా ఇక్కడ పడుకుని నిద్రపోతానా ఓయి నిద్రపోతా అన్నప్పుడు అంటే ఏంటి ఒక దైవ సేవకుడు అలాంటి స్థితిలో వాళ్ళతో ఓయి నిద్రపోతా అనిపించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు వాళ్ళకు కూడా నష్టం వస్తుంది దీనివల్ల. ఈయనంట వల్ల తుఫాను మరి వచ్చేలాగా చేశారు దేవుడు. కనుక మనం చూడండి దేవుని మాట వినంటే అంత మేలో వినకపోవడం వల్ల దైవ సేవకులారా మీ సొంత ఇష్టానుసారంగా చేయటం వల్ల మనుషులకు నష్టం కూడా తెచ్చి పెడతారు. లాభం సరిగా కదా లేదు కదా నష్టం కూడా తెచ్చిపెట్టేవారుగా ఉంటారు. కనుక దేవుని మాట వినాలి. ఆయన మాట వినకుండా వెళ్తున్నప్పుడు అక్కడ చూడండి మళ్ళీ చెప్పుకోవడం మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. 9వ వచనంలో చూడండి ఎవరివయ్యా నువ్వేంటి నీ వ్యాపారం ఏంటి నీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నీ దేశమేంటి నీ జనమేంటి నీ సంగతి ఏంటి అని ఆ ప్రజలు అడిగినప్పుడు వాళ్ళందరూ ఒక చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు యోనా పేరు మీద చీటు వచ్చింది. ఎందువల్ల ఈ తుఫాను వచ్చిందో ఎవరిని బట్టి వచ్చిందో అన్నప్పుడు అంటే నిన్ను బట్టి తుఫాను వచ్చే పరిస్థితి ఏర్పడింది అన్నమాట. నువ్వు దేవునికి లోబడకపోవటం వల్ల దేవుని మాటకి లోబడకపోవటం వల్ల వాళ్ళందరూ అప్పుడు ఏం చేశారు దేవుని సన్నిధిలో అయ్యో సర్లే అని చెప్పేసి నన్ను బట్టి 12వ వచనంలో కానీ చెప్పుకోవడం మాత్రం ఏమన్నారు నేను హెబ్రీయుడను. 9వ వచనంలో సముద్రమును భూమికి సృష్టికర్త అయిన ఆకాశం అందరు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా అని చెప్పి తాను యెహోవా సన్నిధిని పారిపోతున్నట్లు కూడా పారిపోతున్నానని కూడా చెప్పేశాడు. అంటే ఏమాత్రం భయం లేదు అసలు భయం లేదు కన్సర్న్ లేదు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్తున్నాడు. భయభక్తులు ఉంటే ఇలా చేస్తాడు అసలు ఎబ్రిడ్ని యూదుని దేవుని యొక్క జనాంగాన్ని అని చెప్పుకున్నాడు. సముద్రముకు భూమికిని సృష్టికర్త ఆకాశమంతుడు దేవుడు అనుకున్న యెహోవాయందు భయభక్తులు అంటే దేవుడు మాత్రం చాలా ఉన్నతంగా చెప్పుకుంటున్నాడు కానీ ఆయన బిడ్డని అని చెప్పుకుంటున్నాడు కానీ ఆయనకు మాత్రం లోబట్లు. మనం కూడా అంతే లోకంలో దైవ సేవకులు నేను అదండి నేను ఇదండి నేను అట్లా అండి ఇట్లా చాలా గొప్పలో పోసలుగా ఎన్నో చెప్పుకుంటాం కానీ దేవుని మాటకి ఎంతవరకు లోబడి సేవ చేస్తున్నామో కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారంగా అనుదినము ఆయన చిత్తము తెలుసుకుని ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నామా లేకపోతే మన ఇష్టము మన సొంత ఇష్టాలు ఇలా అయితే బాగుంటుంది ఈ వేలో వెళ్తే బాగుంటుంది ఆ వేలో వెళ్తే బాగుంటుంది అని ఆ దేవుడు ఎలాగైనా ఆయన పైన ఆయన చేసుకుంటాడు నా కింద నేను కంఫర్ట్గా నేను ప్రశాంతంగా నేను అయితే ఎందుకు నువ్వు దేవుని సేవ చేయటం ఎందుకు
దేవుని ఏర్పాటు చేసుకున్న విషయం పూర్తిగా మరిచిపోయి నిద్రమత్తుతోను దౌర్భాగ్యతతోను అలా జీవించినప్పుడు నువ్వు ఇతరుల మీద కూడా తుఫాను తీసుకొచ్చేవాడు, ఇతరులకు కూడా నష్టం చేసేవాడుగా ఉంటావు. అప్పుడు వాళ్ళు ఎత్తి సముద్రంలో పడేసి, నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి, తుఫాను ఆగిపోద్ది, మరి కనుక నా వల్లే ఇంత గొప్ప నష్టం అని చెప్పేసి ఒప్పుకుంటున్నప్పుడు యెహోవా తన ఇక్కడేమన్నాడు కాబట్టి వారు 14వ వచనం కాబట్టి వారి యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేస్తివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని సంపితరన్న నేరం మా మీద మోపుకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకుని వేసుకుని యోరాను ఎత్తి సముద్రంలో పడవేసి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిను. ఎప్పుడైతే యోనా గారిని దానిలో పడేశారో సముద్రంలో ఆ యొక్క పొంగు ఆగిపోయిందంట. అంటే నువ్వెంత ఆటంకంగా ఉన్నావో సరే దేవుడు ఎంత దయగలవాడో చూడండి. అక్కడ పడవేసినా కూడా అంటే దేవుని పని దేవుడు తప్పకుండా చేయించుకుంటాడు, నీ చేయవలసిందే. అటు ఇటు ఇటు అటు పరిగెట్టినా కానీ మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే, మళ్ళీ దేవునికి లోపడవలసిందే, దేవుడు చెప్పినట్టు చేయవలసిందే. ఎందుకంటే దైవ సేవకుడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా చేయవలసిందే. ఆయన లోబడే వరకు నీకు తుఫాన్లే కానీ మరి బాధలే కానీ కష్టాలే కానీ అలవ చేస్తాడే అంతే. కనుక ఇక్కడ పడిపోయినప్పుడు మరి ఇక్కడ చాలా వేదనతో మరి సరే దానిలో పడేసారు వాళ్ళందరూ కూడా తేలికైపోయారు. అయితే దేవుడు ఎంత దయగలవాడో చూడండి, ఆ పడవేసినా కూడా అక్కడ గొప్ప మత్స్యము ఒకటి ఏర్పాటు చేశాడంట. 17వ వచనంలో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ప్రేమేటువంటి వాళ్ళారా, దేవుడు ఎంత దయగలవాడో చూడండి, ఎంత మరి మనుషులెళ్ళ ప్రేమ గలవాడో చూడండి. ఆ నినెవె పట్టణస్తులెళ్ళ ఆయనకి ఉన్నటువంటి వేదన ఏ విధంగానన్నా కానీ సేవకుడిని పంపించాలి. అయ్యో 120,000 మంది అక్కడ చనిపోతాకి సిద్ధంగా ఉన్నారే, వారు పాపంలో ఉన్నారే, ఏ విధంగానన్నా సరే మళ్ళీ లైన్లో పెట్టుకుని నా సేవకుని పంపించాల్సిందే అని చెప్పేసి అక్కడ మరి యోనాకి మరి ఒక ఏర్పాటు చేశారు. ఆ సముద్రంలో పడిపోయినప్పుడు పడిపోగానే ఒక పెద్ద మత్స్యమంట, పెద్ద పెద్ద మత్స్యం అంటే మనిషిని కూడా మింగగలిగినటువంటి, మింగి జాగ్రత్తగా కాపాడగలిగినటువంటి పెద్ద మత్స్యాన్ని సృష్టికర్త కదా ఆయన, ఆయనకి అసాధ్యమైంది ఏముంది, ఆయన ఆజ్ఞ చేశాడు. మత్స్యం విన్న మాట ఈయన, మా ఆయన మాట ఈయన యోనా గారు వినలేదు కానీ ఆ చాప వింది. వెళ్ళు నా సేవకుడిని జాగ్రత్తగా కడుపులో వేసుకో దాయి అని చెప్పేసి చెప్పినప్పుడు గబగబా వెళ్ళిపోయి ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడేశారో అది చక్కగా నోట్లో మింగేసి లోపల పెట్టుకుంది. ప్రిమిటి వల్ల దేవుని మా ప్రియ సేవకులారా, దేవుని మాట వినకపోతే మనం అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తుంది. దేవుని మాట ఎట్టి పరిస్థితి వినాల్సిందే దేవుని సేవకులం అయిన తర్వాత. ఒకవేళ మనం కాదు అని మన సొంత ఇష్టాలు సొంత ప్రయత్నాలు చేసుకున్నా సరే చివరికి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారంగానే ఉన్నాము. అప్పుడు చూడండి, అప్పుడు ఏం చేస్తున్నారు, నేమే పట్టణ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మత్స్యము అక్కడికి వెళ్ళిన తర్వాత మరి చాలా 3 రోజులు కడుపులో ఉన్నాడు యోనా గారు. అప్పుడు బుద్ధి వచ్చింది. ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటా వస్తున్నాం కదా, అక్కడ మత్స్యం కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు యోనా. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినాను. అక్కడ చాలా బాధపడిపోతున్నాడు, ఇక అక్కడ పడేసాడు దేవుడు. మరి ఇక అక్కడ మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అక్కడ మొదలుపెట్టాడు అక్కడ. దేవుడు తప్పకుండా మరి అక్కడ కూడా విడిచిపెట్టలేదు. చూడండి ఎంత వేదంతో తను అక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే, ఉపద్రవములో ఉన్నాను నన్ను కరుణించు. 2:2 ప్రేమేంటి వాళ్ళ ఉపద్రవములో ఉన్నామేమో, అలాగ మత్స్యం కడుపులో అనేకమైనటువంటి సమస్యలలో మరి నిజంగా చేప కడుపులు అంటే నాచు కంపు మరి నీసు అన్నీ ఉంటాయి కదా లోపల, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వినవో ఆ స్థితిలోకి. అయినా కరుణగల దేవుడు దయగల దేవుడు మరి అక్కడ కూడా మరి ఆ మనస్సు పుట్టించి, ఓ నా దేవుడు ఉన్నాడు కదా, బ్రతికే ఉన్నాడు కదా, నా దేవుడు ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, ఎక్కడైనా నీ దేవుడు ఉంటాడు. అది
ప్రేమైన సహోదరి ప్రియ సోదరుడా, ఒకవేళ ఆ యోన మత్స్యపు కడుపులో ఉన్నట్టుగా, ఊబిలో ఉన్నట్టుగా, ఆ నీళ్లలో ఉన్నట్టుగా, సముద్ర గర్భములో ఉండి, చేపల కడుపులో ఉండి, మరి ఆ మొర పెడుతున్నట్టే మనం కూడా ఎంతో ఊబిలో ఒక్కోసారి చాలా బర్డెన్స్, కుటుంబంలో సమస్యలు, బిడ్డల ద్వారా సమస్యలు, అనారోగ్య పరిస్థితులనే ఊబి, మరి దీర్ఘ రోగాలు అనేటువంటి ఊబి, మరి రకరకాలుగా మరి రకరకాల మరి సమస్యలతో మనం ఉన్నప్పుడు మనం దిగులు పడక్కర్లా. చూడండి, యోనా మనకు ఒక మాదిరి, అక్కడి నుండి కూడా మొర పెడుతున్నాడు. ఎక్కడైనా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం. చూడండి, అక్కడ ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అగాధ నువ్వు నన్ను అగాధమైన సముద్రంలో పడవేశావు, అయినా సరే ఇక్కడ నుండి నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యములో నుండి చూసినట్టు కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో కూడా భక్తుడు మరి ఏ విధంగా ప్రార్థించాడో 34వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలు అన్నిట్లో నుండి అతను రక్షించెను. ప్రిమిటెంట్ వారు ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రమలో ఉన్నామేమో, మనం దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ యోనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఒక్కసారి మనం చూద్దాం, మనోనేత్రాలతో చూద్దాం. ఆ పరిస్థితిలో ఉండితే ప్రార్థన చేస్తున్నా సరే దేవుడు అక్కడ ఆలకిస్తూ ఉన్నాడు. మరి కనుక నీ ప్రార్థన కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే. అదేవిధంగా కీర్తనలు 61:2 కూడా చూడండి. కీర్తనలు 61:2 కూడా చూసినట్టే దేవుని వాక్యంలో 61వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టే, ఎక్కడ కూడా దేవా నా మొర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియగ్గుము, నా ప్రాణము తల్లడిల్లు భూ దిగంతల నుండి నీకు మొరపెట్టుచున్నాను. చూడండి, భూ దిగంతల నుండి మొరపెడుతుంది అంట, ప్రాణం తల్లడిల్లిపోతుంది. అదే అవును, నువ్వు కూడా తల్లడిల్లే పరిస్థితిలో, ప్రాణము మరి ఉక్కిరి బిక్కిరిగా ఎటు తోచని పరిస్థితిలో, వేదనలో ఉన్నావేమో. మరి ఇక్కడ ప్రార్థన చేయాలి మనం. శ్రమ వచ్చిన దినాన కృంగకూడదు. శ్రమ వచ్చిన దినమున కృంగితే చేతగాని వడిపోతాం. కనుక శ్రమ వచ్చిన దినాన కృంగకూడదు, ప్రార్థన చేయాలి. మనకంటూ ఒక సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నారు. చూడండి, చాప కడుపులో ఉండి కూడా ఆయన ప్రార్థన చేయాలి. అక్కడ కూడా నా దేవుడు వింటాడు అన్నట్టు ఒక గొప్ప విశ్వాసం అన్నమాట. కాబట్టి ఎక్కడైనా సరే మనం ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఒకవేళ జైల్లో ఉన్నావా, ఒకవేళ ఊబిలో ఉన్నావా, ఒకవేళ బాధలో ఉన్నావా, శత్రు సమూహాల మధ్య ఉన్నావా, నీ ఆఫీసులో చుట్టూ ఎక్కడ చూసినా నేను విమర్శించే వారి మధ్య ఉన్నావా, నీ కుటుంబంలో అనేక సోదరుల్లో నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ బిడ్డల ద్వారా అనేకమైన సోదరుల గుండా నువ్వు వెళ్తున్నావా, నీ సరిహద్దుల్లో తగాదాల గుండా, ఏ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఏ సమస్య అయినా సరే దాని నుండి విడిపించగల సమర్థుడు మన దేవుడు. అది నీ ఆయన చేయలేదంటూ ఏదీ లేదు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆలకించి ఆయన జవాబులు ఇచ్చటకు సిద్ధముగా ఉన్నారు. అంతేగా చూడండి, కీర్తన 120:1 వచ్చిన కూడా చూసినట్టే, 121లో కూడా చూసినట్టే, శ్రమ దినాన్ని చాలా దేవుడు చక్కని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమది నాని యెహోవాకు మొరపెట్టాడంట భక్తుడు, దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడంట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. కీర్తన 68:20 కూడా చూస్తే చాలా చక్కగా మరి యొక్క భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తన 68లో కూడా చూసి చూడండి ఒకసారి, 68:20 చూసినట్టే, 20వ వచనం చూసినట్టే చూడండి, మరణము తప్పించట యెహో అవసరం. కాబట్టి మరణము తప్పించే దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నిజమే కదా, అక్కడ నిజంగా మరి సముద్రంలో పడేసినా కానీ దేవుడు విడిచిపెట్టాడు. అసలు ఎంత ఏర్పాటు చేశాడు చూడండి. దేవుడు ప్రణాళిక ఉంటే దేవుని సేవకుడనే కాదు, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా, ఆయన దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడివి, విలువైన దానివి. కనుక నీ కోసం ఏదైనా చేస్తాడు, కానీ ఆయనకి ఇష్టమైన రీతిగానే ఉండాలి. ఆయనకి చూడు, ఇక్కడ భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నేను మరణం తప్పించిన దేవుడే వశం కాబట్టి నేను సందులో ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయన నన్ను తప్పించుకోండి. అది అలాగే 69:15 కూడా చూడండి, 69:15 కూడా, నీటి వరదలు నన్ను ముంచనీయకుము, అగాధ సముద్రం నన్ను మింగనీయకుము. అయ్యా, ఈ వరదలు ముంచేస్తాయో, నన్ను ముంచనివ్వాక అగాధ సముద్రాలు కూడా నన్ను మింగనీ ప్రభు అని ఎంత మొరపెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. చేసినప్పుడు దేవుడు ఆలకించకుండా ఎలా ఉంటాడండి? 17వచనంలో కూడా చూడండి, నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము.